భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో బూర్గంపాడు బాలికల ఆశ్రమ హాస్టల్ నుండి మేఘన అనే విద్యార్థిని కిడ్నాప్ చేసిన వారిని, కిడ్నాప్ కి సహకరించిన వార్డెన్ని, వాళ్ళ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని, వారిని కఠినంగా శిక్షించాలని పీడిఎస్యు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అదే ఇక అది సారా అని బిస్కెట్లు కూడా ఏమి కొన్న బిస్కెట్లు మిగిలితే కూడా వాళ్ళే తిన్నారట. మందు ఏదో మొత్తానికి అది కూడా తాగారట వాళ్ళు. తాగిన తర్వాత మళ్ళీ తెల్లారి గట్ల తీసుకొని మళ్ళీ ఆ గోడ దగ్గరికి వచ్చారట. అక్కడ బురద కూడా ఉందట, ఏది ఆ గోడ మటి. ఆ బురద దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరు ఆ అవతలు ఉండి ఇద్దరు లోపలికి అందించారట. ఇస్తే కాంతమ్మ, కాంతమ్మ అంటే ఎవరు, ఆ కాంతమ్మ వీళ్ళిద్దరు వీళ్ళంతా కలిసి ఆ రూమ్లోకి తీసుకుపోయి వాటి కింద పెట్టారట. ఇది ఆమె చెప్పింది. ఇప్పుడు తీసుకువెళ్ళిన వాళ్ళు తీసుకువచ్చారా, తీసుకుపోయిన వాళ్ళే తీసుకొచ్చారు. అయితే ఎందుకు అట్లా జరిగింది అంటే మేము అనుకునేది ఏంటంటే మొత్తం మీద కూడా ఎస్పీ దగ్గర నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయింది. వాళ్ళు కూడా చివరికి ఏ ఉద్దేశంతో వాళ్ళు తీసుకుపోయినప్పటికైనా వాళ్ళు దూరంగా తీసుకుపోవడానికి అవకాశం కుదరలే. అది సాధ్యం కానటువంటి పరిస్థితులలో ఇక్కడ కూడా బాగా అలజడి జరిగింది. జనాలందరూ రావటం, అధికారులు స్పందించడం, ఇదంతా చూసిన తర్వాత మొత్తం మీద వాళ్ళు ఎందుకో మళ్ళీ దీన్ని పెద్దది కాకుండా మళ్ళీ ఈ విధంగా ముగించుకుందామనే ఉద్దేశంతో వచ్చారు. అయితే ఇక్కడ ఈ హాస్టల్కు సంబంధించినటువంటి సిబ్బందిలో కూడా కొందరి పాత్ర ఉంది. అంటే ఎందుకు తీసుకుపోయారు అనే ప్రశ్న కూడా రేపు రావచ్చు. కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇతర దేశాలకు పిల్లల్ని అమ్ముతారు, మన ఇండియా నుంచి అమ్ముతారు, మన రాష్ట్రం నుంచి కూడా అమ్ముతారు. అది కావచ్చు. లేదనుకుంటే కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం కూడా బలిదానాలు చేస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు కారణాల రీత్యా వాళ్ళు చేసి ఉంటారు. అందుకనే మేము పోలీస్ డిపార్ట్మెంట్ను కానీ లేకపోతే ఇంకా ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ను కానీ ఐటీడీ డిపార్ట్మెంట్ను కానీ ఆల్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ముందు ఆ సిబ్బంది మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాంటి చర్యలు ఏం తీసుకోకుండా వాళ్ళు దీన్ని సాదాసీదా కనుక వదిలేస్తే దానికి తగ్గట్టుగా పృథ్వీ పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని మీడియం మేఘన, ఎవరైతే ఆ చెల్లి ఉన్నదో, ఒక 2 రోజుల పాటు మిస్సింగ్ అని చెప్పేసి తప్పిపోయింది, ఆచూకీ కోసం వెతుకుతున్నామని చెప్పేసి కొంత అడావుడిగా కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరిగింది. పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజన శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆ తర్వాత అనివార్యంగా అదే హాస్టల్లో దొరికింది అని చెప్పేసి కూడా 2 రోజుల తర్వాత, 36 గంటల తర్వాత అదే హాస్టల్లో దొరికింది అని చెప్పేసి కూడా బహిర్గతం చేయడం అనేది జరిగింది. ఇక్కడ మేము ఇక్కడ పీడిఎస్యుగా కానీ ప్రజాపంద పార్టీగా కానీ ఆ కుటుంబం, ఆ గ్రామస్తులు కానీ ఆ చిన్నారి ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసిందో తను చూసినటువంటి కొన్ని గుర్తున్న మేరకు కొన్ని విషయాలను మేము బహిర్గతం చేద్దామని చెప్పేసి వాళ్ళ ప్రెస్ మీట్లో మేము కొన్ని విషయాలను ప్రకటించదలుచుకున్నాం. ఏంటి అని అంటే 4 వ్యక్తులు ఆ చిన్నారిని బయటికి తీసుకెళ్లారని, ఆ కళా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఒక వంట కుక్కు సహకరించిందని చెప్పేసి తను తనకు వచ్చినటువంటి భాషలో క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంతమ్మ అనేటటువంటి ఆమె సహకరించిందని చెప్పేసి అంతకంటే ముందు ఆ అమ్మాయిని 3వ తరగతి అయితే 6వ తరగతి రూములో ఒంటరిగా కూర్చోబెట్టడం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పింది. చివరిగా ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యే నాటికి ఆ రోజు సాయంత్రం ఆ కళాశాలలో ఉన్నటువంటి ఒక తల్లిగా బాధ్యత చూడాల్సినటువంటి వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ రోజు స్టడీ అవర్లో ఉన్నట్టుగా తను మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇది ప్లాన్ ప్రకారం పకడ్బందీగా కిడ్నాప్ జరిగిందని చెప్పేసి కూడా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకనంటే తను చెప్పినటువంటి విషయాల్లో 4 వ్యక్తులు ఆ కళాశాలలోకి రావడం, ఆ నుండి అందులోనే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సహకరించడం, ఆ తర్వాత ఆ చివరిగా వార్డెను ఉన్నటువంటి సందర్భంలో స్టడీ అవర్లో ఉండడం, ఇవన్నీ అనుమానాస్పదంగా ఆ వసతి గృహానికి సంబంధించినటువంటి స్టాఫ్, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తనని కిడ్నాప్ చేయడం అనేది జరిగింది. ఇది మేము కుండ బద్దలు కొట్టినట్టుగా వాస్తవ విషయమే తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే టైంలో 1 గంట పాటు కరెంటు పోవడం అనేది కూడా జరిగింది.
కాబట్టి ఇది పకడ్బందీ ప్లాన్తోనే ఆ చిన్నారిని కిడ్నాప్ చేసిర్రు ఆచూకి తప్పిపోలేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి మేము దొరకకపోతే ఇంక ఇట్టండి పెసారేసేసరికి అప్పుడు దొరికిందని ఇంటికి లాగారు తీసుకొచ్చి మళ్ళీ గబగబా అయ్యి చేసి హాస్పిటల్ కట్టి పంపుదామని హాస్పిటల్కి మమ్మల్ని పంపారు అక్కడ వెళ్ళేసరికి అంత బాగానే ఉందని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళేసరికి రెండు రోజులు అవుతుంది తెల్లారి పాప పాస్పో వస్తున్నావా అంటే పోయట్లేదమ్మా అంటుంది వస్తుంది కానీ రావట్లేదు అంటుంది ఇందాక తెల్లారే కూడా అమ్మ పాస్పోర్ట్వా అంటే లేదమ్మా రావట్లేదు వస్తుంది కానీ రావట్లేదు అంటుంది దానివల్ల